ఇప్పటికే పొత్తులకు తలుపులు తెరిచింది. మరోవైపు ఆ పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాలి నడకన తిరిగి సైకిల్ ను అధికార పీఠం ఎక్కించాలని కంకణం కట్టుకున్నారు ఆయన. మరో నెలన్నరలో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. అయితే లోకేష్ పాదయాత్ర కొందరు టీడీపీ నేతల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోందట. ప్రస్తుతం ఇదే టాపిక్ పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో అధికారం రావాలంటే పాదయాత్రే కరెక్ట్ అనే సెంటిమెంట్ బలంగా ఉంది. తొలుత వైఎస్ఆర్, ఆ తర్వాత చంద్రబాబు, మొన్న వైఎస్ జగన్ ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అదే దారిలో వెళుతున్నారు. జనవరి నెలాఖరులో ఆయన పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, రూట్ మ్యాప్ రూపకల్పన అంతా తెర వెనుక సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ప్రతి జిల్లాను, ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసేలా పాదయాత్ర ఉంటుందని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే లోకేష్ పాదయాత్రతో కొందరు నేతలకు టెన్షన్ తప్పడం లేదట. పాదయాత్ర అంటే పూర్తిగా మనీ మ్యాటర్. కార్యకర్తల సమీకరణ, శిబిరాల ఏర్పాటు, ఇతర వ్యవహారాలు చాలా ఉంటాయి. వాటికి పార్టీ ఖర్చు చేసినా జిల్లాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం స్థానిక నేతలపైనే పడుతుంది. ఇప్పుడు ఈ మనీ మ్యాటరే తమ్ముళ్లకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఇప్పటికీ చాలా నియోజకవర్గాలలో టీడీపీకి ఇన్ఛార్జీలు లేరు. కొందరు నేతలున్నా వారికి టికెట్ పై హామీ ఇవ్వలేదు. పైగా ఇతర పార్టీల నుంచి వలసలుంటాయన్న సంకేతాల నేపథ్యంలో కొంతమందికి నమ్మకం కుదరడం లేదు. ఇన్ని డౌట్లు మనసులో పెట్టుకుని పాదయాత్రకు ఎలా ఫండింగ్ చేయగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు. టికెట్ పై హామీ ఉండి అధిష్టానం భరోసానిస్తే ఖర్చుకు వెనకాడేది లేదని కొందరు నేతలంటున్నారు. ఇక టీడీపీ హయాంలో మంచి పదవులు అనుభవించి కాస్తో కూస్తో వెనకేసుకున్న వాళ్లైతే ఖర్చుకు వెనుకాడేది లేదంటున్నారు. అలా కాకుండా మధ్యస్థంగా ఉన్న నేతలు మాత్రం టికెట్ పై హామీ ఇస్తే ఫండింగ్ కి సమస్య లేదనేలా మాట్లాడుకుంటున్నారట. ఇప్పుడే ఖర్చు చేసుకుంటూ పోతే ఎన్నికల నాటికి ఏం మిగలదని మరికొందరు అనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎఫెక్ట్ చాలా మంది ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి. ఇప్పటికిప్పుడు పార్టీ కోసం బయటకు తీస్తే ఎన్నికలలోపు ఏదో విధంగా ఇబ్బంది పెడతారేమోనని మరికొందరు ఆలోచించే పరిస్థితి. ఈ నేపథ్యంలో పాదయాత్ర ఖర్చు జిల్లా నేతలపై వేయకుండా అధిష్టానమే భరిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్న మాట కూడా వినిపిస్తోంది. మరి తమ్ముళ్ల మనీ మ్యాటర్పై చంద్రబాబు, లోకేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.